హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు తన్మీస్ కిచెన్ ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్న రెసిపీ కాకరకాయ పులుసు కాకరకాయ అంటే జనరల్గా ఎవరికి ఇష్టం ఉండదు కానీ ఈ వేలో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కాకరకాయని పైన చెక్కు తీసేసుకొని నీట్గా ఇలా రఫ్గా కట్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపు అండ్ అలానే సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఒత్తి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు పక్కన ఉంచుకొని దాంట్లో నుంచి వాటర్ని పిండేసుకుంటే కాకరకాయలో నుంచి వచ్చే వాటర్ ని పిండేసుకుంటే చేదు అనేది తగ్గిద్ది అంత అని మనకి తినేటప్పుడు ఎప్పుడు రొటీన్ గా కాకరకాయ ఫ్రై కాకరకాయ కారం కాకుండా ఇలా ట్రై చేయొచ్చు ఎప్పుడైనా వెరైటీగా తినాలి అనిపించినప్పుడు అండ్ హెల్త్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది హెల్దీ అని చెప్పొచ్చు బట్ కాకపోతే ఒకటే రీజన్ అందరూ చెప్పేది చేదాన్ని అని అవాయిడ్ చేస్తాము బట్ అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ సో ఇలా మొత్తం అంతా వాటర్ని స్క్వీజ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇలా పిండుకున్న కాకరకాయ ముక్కలు అండ్ అలానే ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్న శనగపప్పుని అండ్ అలానే కొంచెం అంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ ఏం యాడ్ చేయొద్దు బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ జార్ లో తీసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి ఇలా కాకరకాయ అండ్ శనగపప్పుని స్మూత్ గా బ్లెండ్ చేసుకుని ఇలా ముద్దలు చేసుకోవాలి అన్ని కూడా ఇలా ముద్దలు చేసుకొని ఇడ్లీ ప్లేట్స్ లో వేసుకొని ఒక పది నిమిషాల పాటు స్టీమ్ పెట్టుకోవాలి మీడియం టు లో పెట్టేసుకొని స్టీమ్ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి సో అవి ఉడికేలోపు మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం వన్ మీడియం సైజ్ ఆనియన్ ఒక చిన్న టమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ కారానికి సరిపడా అండ్ అలానే ఒక ఆరు టు ఏడు వెల్లుల్లి అండ్ అలానే కొబ్బరి ఒక పావు వంతు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని బాగా స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి అన్ని కలిపి నూనె కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు అయినా నువ్వు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ పౌడర్ వేయించిన పౌడర్ ఉన్నా కూడా నువ్వుల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు కర్రీలో లాస్ట్ లో సో ఇది బ్లెండ్ చేసేసుకొని స్మూత్ గా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు జీలకర్ర అండ్ తిరుగుమా గింజలు వేసుకొని వేగాక కొంచెం కరివేపాకు ఎండ్ అలానే ఎండు మిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక చిన్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి టమాటా కోకోనట్ ఆనియన్స్ ఇవన్నీ బ్లెండ్ చేసుకున్నాం కదా సో ఆ గ్రేవీని అనేది యాడ్ చేసుకొని వన్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీకి మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్ని తగిన వాటర్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండాలని రుచికి సరిపడాలి సాల్ట్ అలానే పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీ ఇలా బాగా దగ్గర పడి పచ్చివాసన అంతా పోయే అంతవరకు బాగా బాయిల్ అయ్యాక రుచికి సరిపడా కారం మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి సో ఒక హాఫ్ టీ స్పూన్ లేదా పావు టీ స్పూన్ సరిపోతుంది అండ్ అలానే ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న కొంచెం చింతపండుని పిండుకొని చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూసి మూడు నాలుగు నిమిషాల పాటు మరగనిచ్చి ఉప్పు కారం అని సరిపోయినాయా లేవా అని చూసుకొని మనం ముందుగా ఆవిరి పట్టుకున్న శనగపప్పు అండ్ అలానే కాకరకాయ ముద్దలని దీంట్లో యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో టు మీడియంలో ఉంచుకొని కుక్ అవన్ ఇవ్వాలి ఎందుకంటే మనం యాడ్ చేసుకున్న కాకరకాయ బాల్స్కి పట్టాలి కాబట్టి పులుసు టేస్ట్ సో ఒక ఐదు నిమిషాల పాటు లో టు మీడియం పెట్టుకొని కుక్ అవన్ ఇవ్వాలి అండ్ ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అండ్ శనగపప్పు కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు కాకరకాయ కారం కాకరకాయ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ పరుగుతుంది కాకరకాయ ఫ్రై కర్రీ సో ఇలా చేసుకొని ట్రై చేసుకోవచ్చు హెల్దీ వేలో అందరికి నచ్చుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్